ఒక కుటుంబం సాక్ష్యం చెప్పారు, నేను కూడా లేను తర్వాత చెప్పాను. తెలంగాణ అక్కడెక్కడో మెదకో కరీంనగర్ ఎక్కడి నుంచో వచ్చారు భార్య భర్త. ఆ తర్వాత రాత్రి సంఘ పెద్దలు మాట్లాడుతూ నాతో చెప్తున్నారు, 21 సంవత్సరాలుగా భార్యని చితక్కొట్టేసేవాడట, రక్తపు మడుగులో చితక్కొట్టేసేవాడట, అంత దుర్మార్గుడట. కారులో వెళ్తా ఉంటే ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకళ్ళైనా శత్రువుని కరుణించువాడవు నీవే. ఈ పాట వస్తుందంట కాదు, అంతే భయంకరమైన వైబ్రేషన్ అంట. ఇతనికి తిన్నగా గడగడగడలాడుతూ ఇంటికి వచ్చేసాడు, ఉణుకుతున్నాడంట. భార్య అడిగిందంట ఏమండి, కారులో ఎవరో పాట పెట్టి నాకు వైబ్రేషన్ వచ్చేస్తుంది. 21 సంవత్సరాలుగా భార్యని చితక్కొట్టి నరకాన్ని చూపించిన భర్త ఒక్క చరణంలో ఉన్న ఒక్క మాటతో రక్షించబడి నేను రాజమండ్రికి వచ్చి సాక్ష్యం చేయను. నా దేవుని పిల్లారా, నేను అదే రాసుకున్నాను. నా యేసయ్య కల్వరి త్యాగాన్ని చవి చూసిన వాడు, ఆ ప్రేమని గుర్తెరిగిన వాడు, రక్షణ దాకు అడుగు పెట్టకుండా వాడు బయట తిరగడు, రక్షణ ప్రాకారంలోకి వచ్చేస్తాడు. యేసునామములో ఇక్కడ కూర్చున్న వాళ్ళేనైనా, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న వాళ్ళేనైనా, సంవత్సరాల తరబడి నెలల తరబడి నా దేవుని మాటలు వింటున్నా, రక్షణ అనుభవంలోకి రాకుండా ఒకవేళ మీరు విచ్చలవిడిగా తిరుగుతున్నారేమో, వయసు ఉంది ఓపిక ఉంది తర్వాత చూద్దాం అనుకున్నారేమో, రేపు నీది కాదు. మనిషి జీవితం నీటి మీద బుడగా సాగిపోతున్నా ఒక్క మాటలో చెప్పాలంటే, అడకత్తిలో పోక చెక్క ఎప్పుడు తెగి కింద పడుద్దో తెలియదు వ్యవహారం, జాగ్రత్త. అందుకే దావీదు అంటారు, ఆయన వలననే నాకు రక్షణ. రక్షణ ఇది ఆత్మ, నీ విలువైన ఆత్మ రక్షించింది.